హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈ వీడియోలో మా పెరటి తోటలో కాసిన వంకాయలు చూపిస్తాను. చాలా గుత్తులు గుత్తులుగా కాసాయండి. రెండు మూడు చెట్లకే కేజీ వంకాయలు అన్నీ కాసాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, నల్ల వంకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఒక రెండు మూడు చెట్లు వేసుకున్నా ఒక ఇంటికి సరిపోతాయి. ఇక్కడ నేను మా ఇంటి పక్కల కొంచెం ప్లేస్ ఉంటే అన్నీ వేసేసాను. ఇక్కడ వంకాయలు, టమాటాలు, ఇంకా పాలకూర, చౌలకాయ, చిక్కుడు ఇలా కొన్ని వేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, తీగ చిక్కుడుకాయ ఇది. తీగ వారకపోతే చెట్టు బాగా పెద్దగా అయిపోయినాక చిక్కుడుకాయలు బాగా కాస్తాయి. ఈ తీగ చిక్కుడుకాయ కూడా ఒకటి రెండు చెట్లు ఉంటే సరిపోతుంది. ఒక ఇంటికి సరిపడా చిక్కుడుకాయ కాస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి తీగ. మొత్తం ఇదంతా పెద్దగా తీగ వారకపోయి దండిగా కాస్తాయి. ఇక్కడ చూశారు కదా నల్ల వంకాయలు ఇవి. ఈ నల్ల వంకాయలు విత్తనాలు ఉండవు. ఇందులో కర్రీ చేసుకున్నా, మనం పచ్చడి చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి కదా. ఇదేమో చౌలకాయ చెట్టు. మేము చౌలకాయ అంటాం, గోరు చిక్కుడుగా అంటారు కదా అది. ఇక్కడ అక్కడక్కడ అన్నీ వంకాయ చెట్లు ఉన్నాయి కదా, ఇవి ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఒకటి రెండు కాస్తున్నాయి. చూసారు కదా ఇక్కడ ఒకటి ఉంది. ఈ చివరిలో ఉన్నాయి రెండు చెట్లు మాత్రమే. వీటికి చాలా వంకాయలు గుత్తులు గుత్తులుగా కాసాయి. చూడండి, ఇలా లేపి చూస్తే కింద ఇలా వంకాయల బరువుగా చెట్టు అలా భూమి పైన వాలిపోయింది. అంత నిండుగా కాసాయన్నమాట వంకాయలు. వీటికి పెద్దగా ఏం ఖర్చు ఉండదు. మేము ఓన్లీ బియ్యం కడిగిన నీళ్ళు, అలా వేస్ట్గా కూరగాయలు కడిగినవి అలా ఉంటాయి కదా, అవి వేస్తుంటాము. మనము ఇంటి పెరట్లో పెంచుకుంటే పెద్దగా ఖర్చు ఏం ఉండదండి. ఓన్లీ విత్తనాలు తెచ్చి రోజు అలా నీళ్ళు పోస్తూ ఉంటే సరిపోతుంది. ఖర్చు లేకుండానే మనకు కూరగాయలు వచ్చేస్తాయి. ఇక్కడ చూశారు కదా కొమ్మ కొమ్మకి ఇలా గుత్తులుగా. ఇక్కడైతే ఒకటే దగ్గర నాలుగు ఉన్నాయి. చాలా నిండుగా కాసాయి ఇవి వంకాయలు. చూస్తున్నారు కదా ప్రతి కొమ్మకి, ప్రతి ఆకు సందున ఇలా వంకాయలు ఉన్నాయి. చూడండి, ఇలా కొమ్మ లేపంగానే ఎన్ని కనిపిస్తున్నాయి మనకి. ఒకటే కొమ్మకి ఐదారు వంకాయలు. ఇలా మనము రెండు మూడు రోజులు ఒకసారి తెంపినా కానీ కూడా మళ్ళీ వచ్చేస్తుంటాయి. ఈ వంకాయలు అనేది ఒక చెట్టు ఒకసారి వేసుకుంటే మనకు వన్ ఇయర్ దాకా కాస్తూనే ఉంటుంది. ఇప్పుడు వీటిని తెంపుదాము. ఈ రెండు చెట్లకే మాకైతే ఒక బుట్ట నిండా వంకాయలు వచ్చేసాయి. చూసారు కదా ఇక్కడ, ఇది కేజీ పట్టే బుట్ట. ఇందులో తెంపేశాను, దీని నిండగా వచ్చేసాయి వంకాయలు. వీటికి వంకాయల చెట్లకు పెద్దగా తెగుళ్ళు కూడా రావండి. అసలు మనం వేరే టమాటా కానీ ఇంకా బెండ కానీ అలాంటివి వేసుకుంటే ఎక్కువ తెగుళ్ళు వచ్చేస్తుంటాయి, ప్రాబ్లం అవుతుంది. అసలు వీటిని పెంచుకోవడం ఎందుకు అన్నట్టు, ఈ వంకాయల చెట్లు అలా కాదు, వేసుకుంటే తెగుళ్ళు అసలు ఏముండదు, టెన్షన్ ఉండదన్నమాట. మొత్తానికి వాటర్ వేసేస్తుంటే అవి మనకు వంకాయలను ఇస్తూ ఉంటాయి. ఇంట్లోకి ఈజీగా కూరగాయలు పండించుకోవచ్చు. ఇక్కడ చూశారు కదా వంకాయలు, చూస్తుంటేనే బాగా ఎంత లేతగా నిగనిగలాడుతూ ఉన్నాయి. గుత్తి వంకాయ కూరకైతే ఈ వంకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. ఆ కర్రీ అనేది మామూలుగా నార్మల్గా తెల్ల వంకాయల కన్నా ఈ వంకాయలతో చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చూశారు కదా మాకు బుట్ట నిండా వచ్చేసాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్.